కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది గతేడాదితో పోల్చితే ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ సీజన్ లో డిసెంబర్ ఇరవై ఐదు వరకు ముప్పై ఒక్క లక్షల నలభై మూడు వేల నూట అరవై మూడు మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్ లో రెండు వందల కోట్లు దాటింది గత ముప్పై తొమ్మిది రోజుల్లో డిసెంబర్ ఇరవై ఐదు వరకు రెండు వందల నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రవైన్ కో దేవస్థానం బోర్డు మంగళవారం తెలిపింది భక్తులు సమర్పించిన నాణాల ద్వారా అరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అరవన ప్రసాదం విక్రయంతో తొంభై ఆరు పాయింట్ మూడు రెండు కోట్లు అప్పం ప్రసాదం విక్రయం ద్వారా పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వచ్చినట్లు టీడీబీ తెలిపింది భక్తులు సమర్పించిన ఆలయాలను పూర్తిగా లెక్కిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని టీడీబీ అధికారులు చెప్పారు డిసెంబర్ ఇరవై ఐదు వరకు శబరిమలను ముప్పై ఒక్క లక్షల నలభై మూడు వేల నూట అరవై మూడు మంది దర్శించుకున్నారని ఏడు లక్షల ఇరవై ఐదు వేల నలభై తొమ్మిది మందికి అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు నలభై రోజుల్లో రెండు వందల ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పూజ అనంత బుధవారం రాత్రి పదకొండు గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు మకర పూజల కోసం డిసెంబర్ ముప్పైనా తిరిగి తెరవనున్నారు నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పడుతోంది జనవరి పదిహేనున మకర పూజ నిర్వహించినట్లు ట్రవేన్ కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ తెలిపారు